సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్ తాజాగా షేర్ చేసిన పలు ఫోటోలు వైరల్గా మారాయి రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె వ్యక్తిగత జీవితంపై పలు ఊహాగానాలకు దారితీస్తున్నాయి ఇంతకీ ఆమె ఏం ఫోటోలు షేర్ చేసింది ఆ ఫోటోలో ఉన్నది ఎవరు ఆ ఫోటోలపై ఎలాంటి వార్తలు వస్తున్నాయో తెలుసుకుందాం సెలబ్రిటీలకు సంబంధించిన ఏ వ్యక్తిగత విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు ముఖ్యంగా వారి పెళ్లికి సంబంధించిన వార్తలపై మరింత ఇంట్రెస్ట్ చూపించడం సాధారణమైన విషయమే తాజాగా కీర్తి సురేష్ పెళ్లిపై కూడా పలు వార్తలు వస్తున్నాయి దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలే మే పద్దెనిమిదిన కీర్తి సురేష్ దుబాయ్ కు చెందిన ఓ వ్యాపారవేత్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ అతనితో దిగిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఫోటోలపై కొన్ని వార్తలు ప్రచారమయ్యాయి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తితో కీర్తి సురేష్ డేటింగ్ చేస్తోందని త్వరలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేశారు ఇక కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలోని వ్యక్తి విషయానికొస్తే అతను దుబాయ్ కు చెందిన రియల్టర్ ఫర్హాన్ బిన్ లియాఖత్ అని తెలుస్తోంది అతని పేరును కూడా ఆమె ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది ఈ ఫోటోలో ఇద్దరు పసుపు రంగు దుస్తులు ధరించి కెమెరా ట్విన్నింగ్ కోసం పోజులిచ్చారు ఇదిలా ఉండగా ఫర్హాన్ తన అకౌంట్లో చేసిన పోస్ట్లోనూ కీర్తితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు ఆ చిత్రాన్ని కూడా కీర్తి సురేష్ మళ్లీ షేర్ చేసింది ఈ పోస్టుపై కొన్ని గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో పలు వార్తలు పుట్టుకురావడంతో కీర్తి ఫర్హాన్ అలాంటిదేమీ లేదని చెప్పారు అయితే సోషల్ మీడియాలో అతడి కీర్తికి కాబోయే భర్త అంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు కేరళకు చెందిన ఫర్హాన్ దుబాయ్లో ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త పలు నివేదికల ప్రకారం ఫర్హాన్ కీర్తితో కొంతకాలంగా స్నేహంగా ఉంటున్నాడు కేరళకు చెందిన పలువురు ప్రముఖులతో ఫర్హాన్కు సంబంధాలున్నాయి ఇప్పటివరకు కీర్తి సురేష్ తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కాగా తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి డేటింగ్ లేదా వివాహం చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలు కేవలం పుకార్లేనని తెలుస్తోంది ముప్పైవ జాతీయ అవార్డు గ్రహీతగా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తమిళ తెలుగు చిత్ర పరిశ్రమలలో అనేక సినిమాల్లో నటించి విజయాలను సొంతం చేసుకుంది కొన్ని మలయాళ చిత్రాలలో కూడా కనిపించిన ఆమె మహానటిలో నటనకుగాను రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది ఆమె రెమో సర్కార్ గుడ్ లక్ సఖీ సర్కార్ వారి పాట వంటి హిట్లలో కూడా కనిపించింది కీర్తి సురేష్ చివరిగా శ్రీకాంత్ ఒదల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన దసరాలో నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడమే కాకుండా వంద కోట్ల క్లబ్లోకి చేరిన ఫిల్మ్ గానూ నిలిచింది